టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ర్యాలీగా ఒంగోలుకు బయలుదేరారు. అమరావతి టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన చంద్రబాబుకు హారతులిచ్చారు తెలుగు మహిళలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఒంగోలుకు పయనమయ్యారు బాబు. సాయంత్రం ఒంగోలులో పొలిట్ బ్యూరోకు హాజరు కానున్నారాయన. మహానాడుకు ఒకరోజు ముందే ఒంగోలుకు వెళ్తున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ర్యాలీగా ఒంగోలుకు బయలుదేరారు. అమరావతి టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన చంద్రబాబుకు హారతులిచ్చారు తెలుగు మహిళలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఒంగోలుకు పయనమయ్యారు బాబు. సాయంత్రం ఒంగోలులో పొలిట్ బ్యూరోకు హాజరు కానున్నారాయన. మహానాడుకు ఒకరోజు ముందే ఒంగోలుకు వెళ్తున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ర్యాలీగా ఒంగోలుకు బయలుదేరారు. అమరావతి టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన చంద్రబాబుకు హారతిలిచ్చారు తెలుగు మహిళలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భోగి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలులో జరిగే మహానాడుకి ఒకరోజు ముందుగానే హాజరు కాబోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం మహానాడు ప్రాంగణానికి, అంటే ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమానికి ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బయలుదేరారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాకు సంబంధించి పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఏటుకూరు ఆంజనేయ స్వామి గ్రామం వద్ద ఉన్నాం. సో ఇక్కడికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఏటుకూరు గ్రామానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీకి సంబంధించిన, పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అలాగే మనం చూస్తున్నాం, క్రేన్లతో భారీ గజమాలను వేసి చంద్రబాబును ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో భారీ ర్యాలీగా వెళ్ళడానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది అని టీడీపీ వర్గాలు చెబుతూ వస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూస్తామంటే గత కొన్ని రోజులుగా మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో మరొకవైపు మహానాడుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే మహానాడుకు రావాలని బస్సులు మాట్లాడుకుంటానో అటు ప్రైవేటు బస్సులు రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. మరొకవైపు ఆర్టీసీకి సంబంధించిన బస్సులను అలాట్ చేయకుండా ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల ద్వారా కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందుగానే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మహానాడు కార్యకర్తలకు అలాగే ప్రభుత్వానికి ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఆంజనేయ స్వామి దర్శించుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి ఒంగోలు వైపు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు ర్యాలీగా ఒంగోలు వైపు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దారి పొడుగుతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చంద్రబాబు నాయుడు చేపడుతున్న ర్యాలీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్. అరే దీపావళి కూడా